కస్టడీ పిటిషన్ పై నిందితుల తరపు లాయర్లు లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. కస్టడీ పిటిషన్ పై నలుగురు నిందితులకు షాద్నగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితుల సంతకాలు సేకరించిన పోలీసులు వాటిని కోర్టుకు సమర్పించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? కేసులో నలుగురు నిందితుల్ని ఏదైతే కస్టడీ కోసం పోలీసులు ఏదైతే షాద్నగర్ పోలీసులో షాద్నగర్ కోర్టులో ఒక కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే రెండు రోజులు కూడా దీని పేరు సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కస్టడీ ఇచ్చారా ఇవ్వలేదా, లేకుండా కస్టడీ సంబంధించి ఆదేశాలు జడ్జి జారీ చేశారా లేదా సందిగ్ధ కొనసాగుతుంది. అయితే మరోజు చూసినట్లయితే అవతల పక్షం నుంచి నిందితుల తరపు నుంచి ఎవరు కూడా తాము వాదించే ప్రసక్తి లేదని చెప్పి ఇప్పటికే మహబూబ్నగర్తో పాటుగా షాద్నగర్ కోర్టు అడ్వకేట్లు కూడా తీర్మానం జారీ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో నిందితుల తరఫున ఎవరు న్యాయవాదులు లేకపోవడంతో డైరెక్ట్ గా నిందితులకి అటు జడ్జి ఏదైతే నోటీసులు జారీ చేశారో దీనికి సంబంధించి వాళ్ళకు సంబంధించి నోటీస్ జారీ చేసి వాళ్ళ వాదనను విని ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఏదైతే నోటీసులు జారీ చేయడం వెంటనే అధికారులు వచ్చి వీళ్ళ సంతకాలు కావచ్చు వీళ్ళ సంబంధించిన విషయాలన్నీ తెలుసుకొని వెంటనే జడ్జికి చేరవేయడం జరిగింది. దీనికి సంబంధించి అటు కోర్టుకు ఈ పత్రాలు చేసిన వెంటనే కూడా అటు జడ్జి ఎలాంటి నిర్ణయం ఇస్తాడు, అసలు ఏం చెప్తాడు, కస్టడీకి సంబంధించిన పిటిషన్ లో ఉన్న అసలు ఎలాంటి కండిషన్ పెట్టబోతున్నారు, వీటన్నిటి మీద కూడా పూర్తిగా ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైతే అటు చెల్లపల్లి జైలు సంబంధించి చూసినట్టయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ 144 పెట్టడం జరిగింది. అయితే మరోవైపు కస్టడీని రేపు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం వస్తుంది. ఎందుకంటే ఇప్పటి కస్టడీ సంబంధించి పూర్తిగా ఆ జడ్జి సమాచారం రాస్తారు, రేపు కస్టడీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపే కస్టడీ తీసుకున్న తర్వాత తాము ఫర్దర్ డీటెయిల్స్ వెల్లడిస్తామని కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. క్లారిటీ. ఓకే రమేష్.